వెల్కమ్ టు స్పీడ్ బుల్టెన్. వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి హోమ్ క్వారంటైన్లోకి వెళ్లారు. తాను 10 రోజుల పాటు అందుబాటులో ఉండనని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. అత్యవసరమైతే తప్ప తనకు ఫోన్ కూడా చేయొద్దని విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు. దీంతో విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే అదేమీ లేదని కోవిడ్ని దృష్టిలో ఉంచుకుని ఆయన వారం నుంచి 10 రోజుల పాటు హోమ్ క్వారంటైన్లోనే ఉండాలని నిర్ణయించుకున్నారని పేర్కొన్నారు. ఇటీవల ఉత్తరాంధ్ర జిల్లాలో విజయసాయిరెడ్డి పర్యటించారు. అక్కడ కొందరు వైసీపీ నేతలకు కరోనా సోకడంతో ఆయన హోమ్ క్వారంటైన్కు వెళ్లినట్లు తెలుస్తోంది. కొలంబియాలో ఆర్మీ చాపర్ ఒకటి కుప్పకూలిపోయిన ఘటన చోటు చేసుకుంది. ఈ చాపర్లో 11 మంది జవాన్లు కనపడకుండా పోయారు. అందులో 9 మంది సైనికుల మృతదేహాలను గుర్తించారు. మరో ఇద్దరి జాడ తెలియ రాలేదని, అయితే ఘటన జరిగిన సమయంలో హెలికాప్టర్లో 17 మంది జవాన్లు ఉన్నారని అధికారులు వెల్లడించారు. మరో 6 మంది జవాన్లు తీవ్రంగా గాయపడ్డారని ఈ విషయాన్ని కొలంబియా సైన్యం ప్రకటించింది. చైనా సరిహద్దుల్లో పోరాడుతూ అమరుడైన కల్నల్ సంతోష్ బాబు కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం చేయూతను అందించింది. ఈ మేరకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 14లో కేబీఆర్ పార్క్ ఎదురుగా ఉన్న 711 గజాల స్థలాన్ని కేటాయించింది. మరి కాసేపట్లో మంత్రి జగదీష్ రెడ్డి చేతుల మీదుగా ఈ స్థలాన్ని సంతోష్ బాబు కుటుంబానికి అప్పగించనుంది. షేక్పేట మండలంలో 3 స్థలాలలో ఇష్టం వచ్చిన స్థలాన్ని కోరుకోవాలని ప్రభుత్వం సూచించింది. టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. కడియంతో పాటు ఆయన ఇద్దరు గన్మెన్లకు, పిఏ డ్రైవర్కు కరోనా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. నిన్నటి వరకు హోమ్ ఐసోలేషన్లో ఉన్న శ్రీహరికి మంగళవారం సాయంత్రం కరోనా పరీక్షలు నిర్ధారించగా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ఈ క్రమంలో కడియం శ్రీహరిని హైదరాబాద్ నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కందుకూరు నుంచి విజయవాడ వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు అన్ని సీట్లకు టికెట్లను ఇచ్చి ఆర్టీసీ సిబ్బంది ప్రయాణికులను ఎక్కించారని, బస్సులో ఆర్టీసీ ప్రకటించిన విధంగా భౌతిక దూరం పాటించకుండా సిబ్బంది టికెట్లను జారీ చేస్తుందని వెల్లడించారు. ఆర్టీసీ అధికారులే బస్సును ఫుల్ చేయాలని చెప్పారని బస్ డ్రైవర్లు చెప్తున్నారన్నారు. కరోనా విజృంభిస్తున్న తరుణంలో సీటుకు సీటుకు మధ్య ఖాళీలు లేకుండా ప్రయాణికులను ఎక్కించడం ఏంటని ఇతర ప్రయాణికులు ప్రశ్నిస్తున్నారు. దళిత యువకుడిపై అమానుష ప్రవర్తనతో 2 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు పడింది. తూర్పుగోదావరి జిల్లా సీతానగరంలో దళిత యువకుడిపై అమానుషంగా దాడి చేయడమే కాకుండా స్టేషన్లో శిరోముండనం చేసిన కేసులో ట్రైనీ ఎస్ఐ ఫిరోజ్ షాను పోలీసు ఉన్నతాధికారులు అరెస్ట్ చేశారు. అంతేకాకుండా అతనితో పాటు మరో 2 కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటును వేశారు. తమిళనాడులో రానున్న 48 గంటల్లో 11 జిల్లాల్లో 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ పరిశోధన కేంద్రం వెల్లడించింది. ఉపరితల ఆవర్తన ధోరణి కారణంగా నీలగిరి, కోయంబత్తూరు, ధర్మపురి, రోడ్లో తిరుపూర్, దిరుంగల్, కృష్ణగిరి, నామక్కల్లోని ప్రాంతాలలో 1 మోస్తరు వర్షాలు కురుస్తాయని, చెన్నైలో ఆకాశం మేఘవృతంగా ఉంటూ సాయంత్రం రాత్రి వేళల్లో స్వల్పంగా వర్షం కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఓ కూలీకి 50 లక్షల విలువైన వజ్రం లభించిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని పన్నా జిల్లాలోని రాణిపుర గనిలో వెలుగు చూసింది. రాణిపుర వజ్రాల గనిలో వజ్రాల కోసం తవ్విన ఆనందీలాల్ కుష్వాకు 10.69 క్యారెట్ల వజ్రం లభించింది. కుష్వాకు లభించిన వజ్రం విలువ 50 లక్షలు ఉంటుందని జిల్లా డైమండ్ ఆఫీసర్ ఆర్కే పాండే పేర్కొన్నారు. అంతకుముందు కుష్వాకు 1 వజ్రం లభించింది. లాక్డౌన్ సమయంలో 2 వజ్రాలు దొరికాయని అధికారులు వెల్లడించారు. తనకు 2 వజ్రాలు లభించడంతో సంతోషంగా ఉందని, తన తోటి కార్మికులతో కలిసి వజ్రాల వేట కొనసాగిస్తానని కుష్వా వెల్లడించారు. వ్యాపారి జెఫ్రీ ఎఫ్స్టిన్ కోసం మైనర్ బాలికల విక్రయానికి పాల్పడిన ఆరోపణలపై గిస్లెన్ మాక్ఫిల్ అరెస్ట్ అయ్యారు. ఆ కేసుకు సంబంధించిన విషయాన్ని పరిశీలించేది లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. కానీ గిస్లెన్ మాక్స్ బాగుండాలని కోరుకున్నట్లు వెల్లడించారు. ఆయన మంగళవారం కరోనా వైరస్ గురించి మాట్లాడుతూ జెఫ్రీ ఎఫ్స్టిన్ కేసులో ఎవరు దోషులుగా తేలుతారని విలేకరులు ప్రశ్నించగా ఆ కేసు గురించి తనకు ఏమాత్రం తెలియదని వెల్లడించారు. ఉక్రెయిన్లోని ప్రధాన నగరంలో ఓ దుండగుడు బస్ను హైజాక్ చేశాడు. అందులో దాదాపు 20 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం అందింది. ఓ సాయుధ వ్యక్తి ఈ ఘటనకు పాల్పడినట్లు ఉక్రెయిన్ పోలీసులు వెల్లడించారు. దుండగుడి చేతిలో ఆయుధాలతో పాటు పేలుడు పదార్థాలు ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. బస్ను హైజాక్ చేసిన వ్యక్తే పోలీసులకు సమాచారం ఇచ్చారని, ఆ వ్యక్తితో సంప్రదింపులు జరుపుతున్నామని పోలీసులు పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పోలీస్ స్టేషన్లో వరప్రసాద్ అనే యువకుడికి శిరోముండనం చేసిన ఘటనపై సీఎం జగన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. ఈ ఘటనకు బాధ్యులైన సిబ్బందిపై తక్షణమే చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించారు. మరోసారి ఇలాంటివి జరగరాదని స్పష్టం చేశారు. ఈ ఘటన తీవ్రంగా పరిగణించిన డీజీపీ గౌతమ్ సవాంగ్ వెంటనే విచారణ జరిపి ఓఎస్ఐ 2 కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.
coronavirus prapancha vyaptanga vijrumbistunna vela prastham vaccine kosam vechi chudatani prapancha aarogya samstha abhiprayapadindi prapancha vyaptanga vaccine kosam vishesha krushi jarugutunnappatiki prastham pranalu kaapadadame mana takshana kartavyamani WHO director general Tedros Adhanom Ghebreyesus spashtam chesaru tappu cheyadani vaccine parishodhanu marinta vegavantham cheyalani ee samayamlone prastham manaku andubatlo unna sadhanalatone visrutanga kattadi cheyalani Tedros punarudhrincharu లడక్ సరిహద్దుల్లో ప్రస్తుతం చైనాతో ఘర్షణాత్మక వాతావరణం నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్ నాగ్ మిస్మైల్ ను పరీక్షించింది. ఈ క్షిపణిని ఇప్పుడు ద్రువాస యాంటీ ట్యాంక్ గైడెడ్ మిస్మైల్ గా పిలుస్తున్నారు. ఒడిశాలోని ఐటీఆర్ బాలసర్ వద్ద ఈ పరీక్ష నిర్వహించారు. ఈ నెల 15-16వ తేదీలో జరిగిన పరీక్షలకు సంబంధించిన నాగ్ మిస్మైల్ వీడియోను రిలీజ్ చేశారు. అయితే ఈ పరీక్ష హెలికాప్టర్ సాయం లేకుండానే చేసినట్లు అధికారులు వెల్లడించారు. ఇవి ఇప్పటి వరకు న్యూస్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి హెచ్ సిక్స్ న్యూస్.